వినాయక చవితి శుభ సందర్భంగా ఇక్కడ విచ్చేసినటువంటి భక్తులందరికీ ప్రత్యేకంగా మా ఖైరతాబాద్ గణేశోత్సవ కమిటీ తరఫున అందరికీ మీ అందరికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీడియా సోదరులకి మరి ఇక్కడ వస్తున్నటువంటి భక్తులు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క సోషల్ డిస్టెన్స్ ని పక్క మెయింటైన్ చేయాలని మీ అందరితో కోరుకుంటూ ప్రత్యేకంగా ఈరోజు ఎక్కడ కూడా దేశం మొత్తం కూడా ఎక్కడ కూడా పర్మిషన్ లేకపోయినా ఈ ఖైరతాబాద్ కైలాసంలో తప్పకుండా విజ్ఞేషన్ పెట్టాలి అని మేము గౌరవ ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు తక్షణమే డీజీపీ గారు చెప్పి మాకు కనీసం 10 అడుగులు పెట్టుకునేటువంటి అవకాశం ఇచ్చినందుకు ముందుగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా యువనాయకుడు మరి ఈరోజు హైదరాబాద్ సిటీ కాకుండా తెలంగాణని సమగ్ర అభివృద్ధి చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి కేటీఆర్ గారు కూడా మేము హృదయపూర్వకంగా మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ధనవంతరి నారాయణ విఘ్నేశ్వరుడిని పెట్టడానికి కారణం నాకు గుర్తుంది నేను చిన్నగా ఉన్నప్పుడు కరెక్ట్గా ఇదే సైజులో అంటే 10 అడుగులు 1970లో స్వర్గీయ శంకరయ్య గారు సింగర్ శంకరయ్య గారు ఇక్కడ స్థాపించడం జరిగింది. దాని తర్వాత ఇది మళ్ళీ ఇక్కడ మరి ఈ అడుగులు అంటే 10 అడుగులు పెట్టడం జరిగింది. లేకపోతే ప్రతి సంవత్సరం మేము ఒక్కొక్క అడుగు పెంచుకుంటూ మరి దేశ చరిత్రలోనే ప్రత్యేకంగా ఖైరతాబాద్ లో పెట్టినటువంటి విఘ్నేశ్వరుడు మరి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు కూడా ఇక్కడ జరిగింది. మరి అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు ఖైరతాబాద్ విఘ్నేశ్వరుడు చూడడానికి లక్షలాదిగా వచ్చేటువంటి మరి ఈ తరుణంలో ఈ యొక్క కరోనా వైరస్ వల్ల మరి ఈ యొక్క మహమ్మారి వల్ల చాలా మంది ఇబ్బంది జరిగింది. చాలా మంది అనారోగ్యం గురయ్యారు. కాబట్టి ఈ యొక్క కరోనా మహమ్మారి పారదోలడానికి ప్రత్యేకంగా వ్యాక్సిన్ రావడానికి ఆ భగవంతుడు విఘ్నేశ్వర స్వామి ఆశీస్సులు ఉంటాయని ప్రత్యేకంగా యావత్ భారతదేశం మీద ఆ భగవంతుడికి ఆశీస్సులు ఉండాలని ప్రత్యేకంగా ఈరోజు ధనవంతరి నారాయణ విఘ్నేశ్వరుని పెట్టడానికి కారణమే అది. మరి యొక్క గతంలో కూడా చరిత్రలో కూడా ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ఎప్పుడైతే ఇలాంటి మహమ్మారి ఇలాంటి వైరస్ వచ్చినప్పుడు ఆ వైరస్ పోవడానికి మరి ఏ కార్యక్రమం చేసినా ఏ పూజ చేసినా ఏ శుభకార్యం చేసినా ముందు మన విఘ్నేశ్వరుణ్ణి పూజ చేసిన తర్వాతనే మిగతా కార్యక్రమం చేస్తుంటాం. అందుకనే విఘ్నేశ్వరుణ్ణి స్థాపించక ముందే మన పసుపుతోని మన వేద పండితులు ప్రత్యేకంగా మరి ఆ పార్వతమ్మ గారు మరి ఏదైతే పసుపుతో తీసుకున్నటువంటి దాని ద్వారా విఘ్నేశ్వరుడు స్థాపించాడు అన్నటువంటి చరిత్ర ఉంది. కాబట్టి ఆ చరిత్రలో భాగంగా ఈరోజు విఘ్నేశ్వర స్వామిని ఇక్కడ మేము స్థాపించుకొని అందరూ వచ్చినటువంటి భక్తులే కాకుండా తెలంగాణనే కాకుండా యావత్ భారతదేశం కూడా ఆయుర ఆరోగ్యంతో ఉండాలని సుఖ సంతోషాలతో ఉండాలన్నటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమం మొదలుపెట్టాం. ప్రత్యేకంగా మా ప్రియతమ నాయకుడు అయినటువంటి మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఈ కరోనా మహమ్మారి
వస్తున్నటువంటి సందర్భంలోనే ప్రికాషన్స్ తీసుకొని దేశ చరిత్రలోనే మనం అన్ని రంగాల్లో ముందున్నా కూడా మరి కొన్ని రకాలుగా మనకు ఇంకా కొన్ని సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా త్వరలోనే అధిగమిస్తాం. రేపు డిసెంబర్ వరకు మా ప్రజలు మరి చెప్తా ఉన్నారు, ప్రత్యేకంగా డిసెంబర్ వరకు ఈ యొక్క మహమ్మారి మరి మాయమవుతుందని మరి కనుమరుగవుతుందని చెప్తా ఉన్నారు. మేము కూడా భగవంతుని మనస్ఫూర్తిగా మనస్సామాస ప్రార్థన చేస్తూ ఆ భగవంతుడు ఈ కారణ మహమ్మారి నుంచి అతను రక్షించాలని, దానికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ వస్తుందని కూడా మేము ఆశిస్తూ మరి కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా మరి ఒకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ భగవంతుడు ఆయన ఆరోగ్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. పెద్దలు వస్తామా?